हाई अंडी नेनु प्री मैच्योर ग्रे हेयर अदे विधंगा जुट्टु बागा पेरगडानिकी अंटे मंची ग्रोथ उंडडानिकी ये मंची आयिल नी चूपिंचबोतुन्नानु इदे कलोंजी आयिल अंटारंडी इदी मन जुट्टुनी रीग्रोथ कूडा चेस्तुंदी अदे विधंगा ब्लैकनेस कूडा इस्तुंदी मन जुट्टुकी इदेनंडी कलोंजी सीड्स अंटे मनकी मार्केट लो अवेलेबल गा उंटाई मीकु कावालंटे लिंक नेनु डिस्क्रिप्शन लो इस्तानु चूडंडी इदी नल्ल जीलकर्र अनि कूडा अंटारु कदा अदि आ तर्वात काल कप्पु हाफ कप तीसुकुन्नानु काल कप्पेमो इदी हेन्ना पौडर अदी काल कप्पु मेंतुल अन्नमाट इदी फस्ट ग्रैंड चेसुकोनि कलोंजिनी इला कोंचेमो कोर्सुगा ग्रैंड चेसुकोवाली చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇది వేరే వేరేగా వేసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే కలోంజీ మనకు తొందరగా స్మూత్ అయిపోతుంది ఇది కొంచెం మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి విడివిడిగా వేసుకుంటే బెటర్ అది కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మెంతులు కూడా ఆ తర్వాత ఇది మస్టర్డ్ ఆయిల్ ఇది 200 ml అండి ఇది మనము యూస్ చేసి తయారు చేస్తున్నాము ఆ తర్వాత ఇది కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇది హాఫ్ కప్పు తీసుకోవాలి మస్టర్డ్ ఆయిల్ కానీ సెసమి ఆయిల్ కానీ యూస్ చేయండి బ్లాక్ సెసమి ఆయిల్ ఉంటుంది కదా అంటే నల్ల నువ్వుల నూనె దాంతో కానీ ఈ మస్టర్డ్ ఆయిల్తో కానీ చేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది గ్రే హెయిర్ కోసం అయితే అదేవిధంగా ఇది తీసుకున్నాక హాఫ్ కప్పు ఇప్పుడు దీన్ని మనము ఇనప పానల్లో పెట్టుకొని చేసుకుంటామండి ఈ ఆయిల్ని మనం హీట్ చేసుకుంటాము దానివల్ల జుట్టు మనకి బ్లాక్ అవడానికి బాగా ప్రమోట్ చేస్తుంది ఈ మస్టర్డ్ ఆయిల్లో చాలా మినరల్స్ విటమిన్స్ ఉన్నాయి మన హెయిర్ గ్రోత్ని చేయడానికి అదేవిధంగా కాల్షియం ఐరన్ కూడా ఉంటుంది ఈ మస్టర్డ్ ఆయిల్ వల్ల మనకి జుట్టుకి చాలా బాగా గ్రైనెస్ని తగ్గిస్తుంది అదేవిధంగా ప్రీమెచ్యూర్ రాకుండా కూడా చేస్తుంది ఆ తర్వాత అది ఒక 200 ml వేసాక మస్టర్డ్ ఆయిల్ ఇది హాఫ్ కప్పు చూపించాను కదా కోకోనట్ ఆయిల్ ఇదేమో క్యాస్టర్ ఆయిల్ అన్నమాట ఆముదము ఇది ఒక 2 tbsp యాడ్ చేసుకోవాలి ఆముదము చాలా బాగా స్మూత్ చేస్తుంది హెయిర్ని అదేవిధంగా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కూడా మనకి తగ్గిపోతుంది అన్నమాట ఇది ఒక 2 tbsp వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కాచుకోవాలి ఇనుప బాణల్లో చేసుకుంటేనే మన గ్రే హెయిర్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఇలా వేసుకున్నాక కొంచెం కాగించుకోవాలి ఆ తర్వాత నేను ఇది వేరే బాణల్లో షిఫ్ట్ చేశానండి ఇంకో ఇనుప బాణల్లో ఎందుకంటే అది కొంచెము పొంగిపోయే ఛాన్స్ ఉంది కదా అందుకని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది కలోంజీ సీడ్స్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలన్నమాట కలోంజీ సీడ్స్ హాఫ్ కప్పు మెంతులు పావు కప్పు ఆ తర్వాత హెన్నా పౌడర్ వచ్చి పావు కప్ అన్నమాట ఇప్పుడు మెంతులు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకుంది కదా అది కూడా వేసేసుకొని కలుపుకుందాము ఇది చాలా బాగా జుట్టుని పెరగడానికి కానీ బ్లాక్గా మన జుట్టుని చేయడానికి కానీ యూజ్ అవుతుందండి అయితే ఇవన్నీ ఒక రోజు 2 రోజుల్లో రావండి ఒక కనీసం ఒక 3 months చేసినప్పుడే మనకి చేంజ్ అనేది తెలుస్తుంది కానీ న్యాచురల్ కదా ఆ తర్వాత హెన్నా కూడా వేసేసుకోవాలి కాల్ కప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది మాడకుండా మెల్లగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి నాకు ఇక్కడ 10 నిమిషాల లోపే పట్టింది ఎందుకంటే మళ్ళీ మాడితే యూజ్ ఉండదన్నమాట ఇలా దగ్గరుండి బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇది కొంచెం బబుల్స్ పోతే మనము ఆపేసుకోవచ్చు ఇది చాలా బాగా కలోంజీ చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ గ్రీ గ్రోత్ అవుతుంది అదేవిధంగా మన జుట్టుని నల్లగా కూడా చేస్తుంది ఈ విధంగా మనము తయారు చేసుకున్నట్లయితే ఆముదం కూడా మనకు చాలా జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మన హెయిర్ రీగ్రోత్ చేస్తుంది ఈ విధంగానే మనకి బబుల్స్ పోవాలండి అప్పుడు మనము స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది కొంచెం చల్లారేదాకా సైడ్కి పెట్టుకుందాము ఆ తర్వాత చల్లారిందనమాట ఇది నేను ఒక ట్రాన్స్పరెంట్ కప్పులో చూపిస్తున్నాను చూడండి ఆయిల్ కూడా ఎంత బ్లాక్గా వచ్చిందో ఎందుకంటే కలోంజీలోనే మెలనిన్ ఉంటుంది కదా దానివల్ల జుట్టు బ్లాక్ అయ్యే ఛాన్సు మనకు ఉంటుందన్నమాట ఇలా జుట్టు ఇలా వేసుకుంటే చూడండి బ్లాక్ వచ్చింది ఇది మీరు ఏం చేస్తారంటే నైట్ పెట్టేసుకొని పడుకొని మార్నింగ్ లేచి తలస్నానం చేయొచ్చు లేదు అనుకుంటే మీరు అలాగే ఉంచేసుకొని ఒక 2-3 days తర్వాత అయినా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అది మీ ఇష్టం అండి ఇట్లా మనం చేసుకున్నట్లయితే వారానికి కనీసం 3 సార్లు అయినా పెట్టుకొని హెడ్ బాత్ చేయండి అది కూడా గ్లాస్ సీసాలో తీసి పెట్టుకోండి ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది
ఆ తర్వాత నేను ఏం స్ట్రైన్ చేయలేదు, మీరు కావాలంటే చేసుకోండి. అయినా చేయకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనకి మనం చేసిందంతా కిందకెళ్ళిపోతుంది, ఆయిల్ మాత్రమే పైన తెలుతుంది కాబట్టి ఏం అవసరం లేదు. ఈ విధంగా చేసుకొని మనము వారానికి 3 సార్లు అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తే మన జుట్టు రీగ్రోత్ అవుతుంది, అదేవిధంగా బ్లాక్నెస్గా కూడా మన జుట్టు తయారవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.